Hi friends, welcome to Startup Clinic. Nenu mee Lakshmi, coach, mentor and business consultant. So ee roju manam 99 sublimation. Okay. So 99 sublimation lo sublimation products ni ela print cheyali and deentlo manam enni rakala machinery chudandi. ఈ అన్నీ కూడా సబ్లిమేషన్లో మనం యూజ్ చేసుకునే మెషినరీస్. ఓకే, ఈ మెషినరీస్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత టెంపరేచర్లో అండ్ ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఏంటి ఆ స్పెషాలిటీ, ఏం చూస్తాం మనం దాంట్లో, ఏ ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తున్నాము దానికి ఎంత టెంపరేచర్ ఉంటుంది, అది ఆ మెషిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, దానికి ఆ స్పెషాలిటీ ప్రొడక్టే కాక ఇంకా వేరే వేరే ఏ ప్రొడక్ట్లనేది ప్రింట్ చేయగలుగుతుంది. ఈరోజు మనం ఇవన్నీ చూస్తాం. సో ఈరోజు ఆ ప్రాసెస్లో మనం యూజ్ చేస్తున్నాము యూరోపియన్ స్టాండర్డ్ మెషినరీ. దానిలో మనకి కార్పొరేట్ ప్రింటింగ్ ఎలా చేస్తాము ఇవన్నీ కూడా మనతో పాటు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన కంపెనీ యొక్క సీనియర్ ట్రైనర్ అయిన ప్రశాంత్ ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన మనకి ప్రాసెస్ చూపిస్తారు. సో దాంట్లోంచి మనం దాన్ని ఎలా ప్రింట్ చేయాలి అవన్నీ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చేసే ప్రాసెస్ని ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనం ప్రింట్ సో ఈరోజు ఇలాంటి జాకెట్స్ మీద మనం కార్పొరేట్ ప్రింటింగ్ ఎలా చేస్తాము, ఓకే, సో లోగోస్ అది ఎలా ప్రింట్ చేయాలి, కార్పొరేట్ లుక్స్ వచ్చేలాగా, ఓకే, కార్పొరేట్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. సో ఈ జాకెట్స్ని ఎలా ప్రింట్ చేస్తామో, దాంట్లో వేరియస్ కలర్స్ని ఎలా ప్రింట్ చేయొచ్చు మనకి ప్రాసెస్ని చూపిస్తారు. సో దానికోసం ఈరోజు మనం యూజ్ చేస్తున్న మెషినరీ వచ్చేసి 83 సైజ్ మెషినరీ అండి. అది 83 మెషినరీ 16x24 దాని సైజెస్ వచ్చేసి. ఈ మెషినరీ వచ్చేసి మనకి యూరోపియన్ స్టాండర్డ్ మెషినరీ. మనం ఎందుకు తీసుకుంటున్నాం యూరోపియన్ స్టాండర్డ్ మెషినరీ అంటే మనం యూజ్ చేసేది జాకెట్, ఓకే, ఈ జాకెట్ మీద మనం ప్రింట్ చేయాలి. సో దీనికోసం మనం ప్రొడక్ట్ ప్రింట్ చేయాలి. సో దీని మీద మనం ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాము ఒకటి మాట మెషినరీ. సో దాని మీద బబుల్స్ కానీ లేకపోతే చాలా ప్లెయిన్ అండ్ సాఫ్ట్ ఉండాలి. అందుకోసం మనం దీన్ని మనం ఒకసారి పెట్టి ఐరన్ చేసినట్టు ఒకసారి ప్రెస్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే దానికి ఉన్న ఒక బబుల్స్ కానీ ఏమీ లేకుండా కంప్లీట్ సాఫ్ట్ అయిపోతుంది. చూసారు కదండి, సో అప్లాన్ షీట్ పెట్టి ఒక 2 సెకండ్స్కి మనం ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ టీషర్ట్ అంటే మన జాకెట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి దానిపైన మళ్ళీ మనం ఒక టెఫ్లాన్ షీట్ షీట్ని పెట్టి ప్రెస్ చేస్తాం. కింద సెకండ్స్ అయితే ఫార్టీ సెకండ్స్ కోసం మనం దీన్ని ప్రెస్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ మెటీరియల్ని ప్రింట్ చేయడానికి నార్మల్ సబ్లిమేషన్ ప్రింటింగ్ అవ్వదు. సో దీనికోసం మనం ప్లాటర్ నుంచి కటింగ్ చేసామండి. సో మన డిజైన్ ఏదైతే ఉందో అది ప్లాటర్ మీద కట్ చేసి మీకు ఆ ప్లాటర్ని చూపిస్తాను. సో దీంట్లో మనం కటింగ్ చేసాము, ఆ కటింగ్ 5 మినిట్స్ ఆఫ్ ప్రింటింగ్. ఈ ప్లాటర్ మీద మనం కట్ చేసి మనం ఆల్రెడీ ముందే రెడీ పెట్టుకున్నాము ఆ పీస్ ఆఫ్ పేపర్. ఆ ఎలా ఉంటుందంటే మనకి సో ఇది, ఓకే, దీన్ని ఇలా మనం ప్రింట్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఆల్రెడీ ప్లాటర్తో కటింగ్ ఇది మన హ్యాండ్తో ఎప్పుడు ఎవరు చేయలేరండి. సో చేస్తే ఇర్రెగ్యులర్ షేప్ వస్తుంది, కరెక్ట్ షేప్ రాదు. సో దీనికోసం మనం ఇలాంటి అంటే మన వర్క్ని ఒక స్టాండర్డ్ వర్క్ కంప్లీట్లీ షార్ప్లీ కంప్లీట్ చేయాలి అంటే ప్లాటర్ని యూజ్ చేయాలి ఇలాంటి కటింగ్ కోసం. బై హ్యాండ్ అవ్వదు ఇది, ఓకే. సో దీన్ని మనం అక్కడ ఏ ప్లేస్లో అయితే మనం దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం దీన్ని అక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం. చూడండి మీరు, ఓకే. సో ఆ విధంగా మనం ప్లేస్ చేసుకొని దానిపైన మళ్ళా టెఫ్లాన్ షీట్ పెట్టి, ఓకే, 40 సెకండ్స్ ఆఫ్ టైమింగ్ కదా, 70 సెకండ్స్ ఆఫ్ టైమింగ్. ఫస్ట్ టైం మనం 40 సెకండ్స్ ఇచ్చాం, ఇప్పుడు మనం 70 సెకండ్స్ ఆఫ్ టైం ఇచ్చి 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్లో దీన్ని మనం ప్రెస్ చేస్తున్నాం. సో ఇది 70 సెకండ్స్ ఆఫ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక బీప్ సౌండ్తో మనకి ఇంటిమేట్ చేస్తుంది దాని ప్రింటింగ్ అయిపోయింది అని. సో దానిపైన లోగో ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు. సో ఇలాంటి మీకు కార్పొరేట్ ఆర్డర్స్ కానీ చాలా బల్క్ ఆర్డర్స్ వస్తాయండి కార్పొరేట్లోని, కంపెనీ లోగోస్ లేకపోతే వాళ్ళ ఏదైనా వాళ్ళ కంపెనీలో స్టాఫ్కి ఇద్దాం అనుకున్న టీషర్ట్స్ లేకపోతే ఇలాంటి జాకెట్స్, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఆర్డర్స్ మనకు వస్తూ ఉంటాయి, ఓకే. సో ఇవన్నీ మనం ప్రింట్ చేయాలి అంటే ఇలాంటి మెటీరియల్స్ తీసుకుని డిఫరెంట్ మెటీరియల్స్ మీద మీకు సబ్లిమేషన్ ఒక టైప్ ఆఫ్ అంటే ఇది ప్లాటర్తో మనం కట్ చేసుకునే డిజైన్ని మనం ఈ జాకెట్స్ దాంతో మనం కట్ చేసుకుని ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే ఏ మెటీరియల్ అయినా సరే దాని మీద మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో దేనికోసం అయినా సరే మనకి కావాల్సిన మెషినరీ మాత్రం ఇదే.
ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ ఈ మెషినరీ చేస్తుంది మనకి. ఈ మెషిన్తో మనం హీట్ ట్రాన్స్ఫర్ చేసి మనం మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో ఈరోజు మనం జాకెట్స్ మీద ఎలా ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో కార్పొరేట్ ప్రింటింగ్ అంటే ఎలా ఉంటుందో మనకి ఆఫ్టర్ ప్రింటింగ్ మీకు చూపిస్తాను, లోగోస్ అవి ఎలా ప్రింట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం దీని ముందు ఒకసారి 40 సెకండ్స్లో అండ్ సెకండ్ టైం మనం ప్రింట్ని పెట్టి 70 సెకండ్స్ ఈ టైమింగ్ పెట్టుకుని మనం 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్లో దీన్ని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ వీడియోస్ మీకు ఎందుకు మేము అందిస్తున్నామంటే ఎడ్యుకేషన్ పర్పస్. చూసారు కదా టైమింగ్ కంప్లీట్ అవ్వగానే అది బీప్ సౌండ్ ఇస్తుంది, అది బీప్ సౌండ్ ఇవ్వగానే మనం ఓపెన్ చేసి వెంటనే చేయాలండి, లేకపోతే అది కలర్ చేంజ్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత దాన్ని మనం ప్రింట్ చేసి అది చూసుకుంటే మనకి కలర్ అది ఏ కలర్లో వచ్చిందో మీకు చూపించాను కదా ముందు ఆల్రెడీ. సో చూసారు కదా, సో ఇలాంటి ప్రింట్ అవుతుంది, చాలా ఇదిగా ఉంది. సో ఇలాంటి లోగోస్ మీరు ఎన్నైనా కటింగ్ చేసుకుని చాలా ఈజీగా సింపుల్గా వితిన్ మీకు చెప్పినట్టుగా వితిన్ సెకండ్స్లో మీకు వర్క్ అయిపోయింది, నాట్ ఇన్ మినిట్స్ కూడా కాదు, ఎన్ని సెకండ్స్, మనం 70 సెకండ్స్ ఆఫ్ టైమింగ్లో మనం దీన్ని ప్రింట్ చేసాం. ఓకే, సో మీకు రెగ్యం కదా, ఓకే. సో మనం దీనిపైన మన లోగోని వేసేసాం, లోగో తర్వాత దీనిపైన మళ్ళీ మనం ఒక నేమ్ని ఎలా ప్రింట్ చేయాలో కూడా చూస్తున్నాం అనమాట. ఓకే, సో దీనిపైన మనకు ఒక పేరుని దీనిపైన ప్రింట్ చేస్తాం. సో చూడండి ఇది కూడా వినాయల్తో కట్ చేసింది మనకి. ఓకే, కనిపిస్తుంది కదా. సో ఇలాంటి మనం ప్రింట్ చేసుకుని అక్కడ మన కంపెనీ లోగో అండ్ అది వాళ్ళు చెప్పాను కదా మీకు ఇందాకే, మన ఎవరికైనా మన స్టాఫ్లో వాళ్ళకి ఇస్తున్నప్పుడు మన కంపెనీ లోగో అండ్ వాళ్ళ పేరు డిజిగ్నేషన్ ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. విత్ ఇన్ మినిట్ మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీకు కటింగ్ చేసుకుని రెడీ పెట్టుకోండి, 15 సెకండ్స్ ఇది ఆల్రెడీ టెంపరేచర్ ఇచ్చాము మనం 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ 40 సెకండ్స్ ఫస్ట్ టైం, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తాం 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ 70 సెకండ్స్ ఆఫ్ టైమింగ్లో. ఓకే, సో ఈ వీడియోస్ మీకు ఎందుకు అందిస్తున్నాము చెప్పాను కదండి, ఎడ్యుకేషన్ పర్పస్ ప్రకారం. అంటే మీకు చాలామందికి ఈ ప్రాసెస్లు ఉంటాయో తెలీదు అండ్ ఉంటే ఎలా చేయాలో తెలీదు, హాఫ్ ఆఫ్ సెమీ సెమీ నాలెడ్జ్, సెమీ సెమీ యూ అంటే వీడియోస్ సగం సగం తెలుస్తుంది సగం సగం తెలీదు. సబ్లిమేషన్ ప్రొడక్ట్స్ చాలా వేరుగా ఉంటాయండి, దీని ప్రాసెస్కి దీని మెషినరీస్కి డిఫరెంట్ ఉంటాయి. ఇది మీకు చూపించే మెషినరీ యూరోపియన్ స్టాండర్డ్ మెషినరీ, A3 సైజు 16x24 మెషినరీ అండి ఇది. ఓకే, A3 సైజు మెషినరీ ఉంటుంది. సో ఓకే, సో ఎందుకు ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము అది కూడా తెలియాలి కదా. మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎందుకు ఇస్తున్నాము అంటే మోహన్ చంద్ర గారి విజన్ అండి, మీరు చూస్తున్నారు కదా. ఓకే, సో ఇక్కడ మనకి పేరు వచ్చింది, ఇట్ సైడ్ మన లోగో వచ్చింది. సో ఇక్కడ కంపెనీ పే ఆయన డిజిగ్నేషన్ ఓకే అండ్ ఆయన పేరు, సో దీన్ని బట్టి మనం ఇలాగ చూపించవచ్చు అనమాట. ఓకే, ఇలాంటి ఆర్డర్స్ చాలా మటుకు ఉంటాయి. సో దీన్ని ఆర్డర్స్ గెయిన్ ఎలా చేయాలి, డిజైనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు నియరెస్ట్ లొకేషన్స్లో చెప్తూ ఉంటారండి. ఓకే, ఏదైనా క్వెరీస్ ఉంటే మీకు కింద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, దానికి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఏ చిన్న డౌట్ ఉన్నాయని చెప్పింది ఏమైనా అర్థం అవ్వకపోయినా మీకు కింద, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ కావాల్సన్నా మీరు నేను కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఓకే, అండ్ ఈ విజన్ కోసం చెప్తున్నారు కదా మీకు మోహన్ చంద్ర గారి విజన్, ఆయన విజన్ వచ్చేసి 2034కి 2034కి మన ఇండియా రిచ్ ఇండియా రిచ్ ఇండియన్ అన్నది ఆయన విజన్ అనమాట. సో ఆయన కల కోసం మేము 5 పాయింట్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. సో ఇలా ఈ 5 పాయింట్స్ని మేము యూజ్ చేసుకుని ఒక కళని సాకారం చేయడానికి మా వంతు మేము శ్రమ చేస్తున్నాం. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ అనుకునేదానండి, ఎవరికి ఉండదండి ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉండాలి అని. ఏ రంగంలో మనం లేవండి, ప్రతి ఇల్లోనూ ప్రతి పనిలోనూ మనం ఉంటాం. ఓకే, ప్రతి పని మనకు వచ్చు. ఓకే, మన ఫ్యామిలీస్ మనము పరుగులోనే సరిపోతుంది. ఓకే, సో దాన్ని ఈజీ చేస్తూ బిజినెస్ని ఇంట్లో మనం 4 మెంబర్స్ వర్క్ చేస్తుంది, 3 మెంబర్స్ రెగ్యులర్గా వర్క్ చేసుకోండి జాబ్కి వెళ్ళి. ఒక డౌట్ ఉంటుంది కదా, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది బిజినెస్ అయితే రాదు అని. సో అందరూ కలిసి చేయాల్సినంత అవసరం లేదు. మీకు ఇంకో విషయం చేస్తారు, చాలా స్టేట్స్లో కంప్లీట్ ఫ్యామిలీ అంతా కూడా బిజినెస్ చేస్తారండి, వాళ్ళకి అప్పటి నుంచి వచ్చింది. సో వాళ్ళకి ఎలా వస్తుంది చెప్పండి, అదే బిజినెస్ చేస్తున్నారు మరి మొత్తం అంతా డబ్బులు సంపాదిస్తారు. బిజినెస్లో సంపాదించి మీకు ఎక్కడ సంపాదించలేరు. ఓకే, బట్ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ చేసి వాళ్ళు చెప్పాను కదా స్టేట్లో ఉంటారని, ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ముందు తరం వాళ్ళు వచ్చే తరానికి చెప్తూ ఉంటారు
ఏం పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నారో అదే పద్ధతి వాళ్ళు ఫాలో అవుతారు. అంటే అక్కడ బిజినెస్ ఎలా చేయాలి అన్న విషయాన్ని ముందు చూసిన తరం చెప్తున్నారు కదా, అప్పుడే కదా వాళ్ళకి అర్థమవుతుంది కి ఇలా చేస్తే ఇది ఒక పద్ధతిలో ఇలా వెళ్తుంది అని. కొత్తగా మనం చేయలేం కదా, చేంజెస్ ఏమైనా ఉంటే మనం చేసుకోగలుగుతాం ఆ ట్రెండ్ని బట్టి, డిజైనింగ్ కానీ ఏదైనా. అంతేగాని ప్రాసెస్ని మనం మార్చలేం ఏ పద్ధతి అంటున్నాం. అలాగే ఇప్పుడు న్యూ పీపుల్ బిజినెస్లోకి వస్తున్నారు, రండి, న్యూ జనరేషన్కి అయితే అసలు వెల్కమ్ అనమాట. ఎందుకంటే చాలామంది ఈ బిజినెస్ అంటే ఇదేం కాదు, ఏ బిజినెస్ అయినా సరే ఓకే స్టార్ట్ చేసి ఒకళ్ళ దగ్గర మనం అనుకుంటాం మనకు తెలిసినట్టు తెలియదని, బట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర మనం తెలుసుకుని పనిచేయడం ఓకే అది చాలా మంచి విషయం అండి. దానివల్ల మనకు ఒక అవగాహన వస్తుంది వాళ్ళ పొరపాటు, వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఎక్కడ పొరపాటు పడ్డారు, సో వాళ్ళు మనకు చెప్తారు ఇలా పొరపాటు పడ్డాం, అక్కడ మీరు స్టెప్ అయ్యద్దు, మీరు ఇంకో వేలా వెళ్ళాలి ఓకే. సో ఇవన్నీ తెలుసుకుని మీరు బిజినెస్ స్టార్ట్ చేసి చాలా అందంగా దీన్ని చేసుకోవచ్చు అండి ఓకే. సో ఈ గైడెన్స్ అంతా కూడా మీకు మోహన్ చంద్ర గారు ఇస్తారు ఓకే. ఆయన చెప్పాను కదా ఆయన కళ కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు, అందుకోసం మీకు రోజు రాత్రి 10:30 అరగంట సేపు అండి ఆయన వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి, 10:30 నుంచి 11 వరకు ఆయన అసలు బిజినెస్ కోసం లేకపోతే బిజినెస్ ఎందుకు చేయాలి, బిజినెస్లో ఎలా చేయాలి ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా మీకు చెప్తారు ఓకే. దాని తర్వాత ఈ బిజినెస్ ప్రాసెసింగ్లో మీకు ఇంటి చేస్తూ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవచ్చు సింపుల్గా ఈజీగా ఓకే. సో దాన్ని కూడా ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు ఆ వీడియోస్ చూస్తేనే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు జనరల్లీ ఆయన చెప్పింది వింటే మీరు ఫోన్ చేసి అడగాల్సిన డౌట్స్ కూడా ఉండవండి, అంత క్లియర్గా ఆయన డౌట్స్లో అంటే ఆయన చెప్పిన పద్ధతిలోనే మీకు మీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మీరు విని చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి, నార్మల్గా వింటే అర్థం కాదండి ఓకే. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి, ఇవంతా మావి ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ అండి. అందుకోసమే ఇక్కడ ఎటువంటివి అంటే మేము రిహార్సల్స్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. జనరల్లీ మీకు ప్రాసెస్ ఏమవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే, అందులోంచి ఇందులో ఏమీ ఉండదు ఓకే. సో మీకు ఈ అప్డేట్స్ అన్నీ కావాలి అంటే ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ రెగ్యులర్లీ వస్తా ఉంటే నేను ఏ రోజు ఏ ప్రోడక్ట్ మీద ప్రింట్ చేస్తున్నాను, దానికోసం ఏ మెషినరీని యూజ్ చేస్తున్నాను, దానికి ఎంత టెంపరేచర్ యూజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది ఓకే. సో ఈరోజు మనం ఏం చూసాం, జాకెట్స్ మీద ఎలా ప్రింటింగ్ చేస్తాము ఓకే, మల్టీ కలర్ వినాయిల్స్తో ప్రింటింగ్ని మనం ఎలా ప్రింట్ చేస్తాము ఈరోజు మనం చూసాము. సో ఈరోజు మనకి ఈరోజు మనం చూసింది యూరోపియన్ స్టాండర్డ్ మెషినరీగా చూసాము ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ నెక్స్ట్ న్యూ ప్రొడక్ట్ ఆఫ్ సబ్లిమేషన్ తీసుకుందాము అండ్ దాన్ని ఏ మెషిన్లో, ఈ మెషిన్లో జాకెట్స్ ఒకటో చూసామనుకుంటున్నారా, దీంట్లో మీకు ఫ్లాట్ ఐటెం ఏదైనా సరే ప్రింట్ చేసుకోవచ్చు ఓకే. ఇవన్నీ 2,000 లేకపోతే 3,000 ప్రొడక్ట్లు, సబ్లిమేషన్ ప్రొడక్ట్లు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ప్రింట్ చేసుకుంటాం ఇదే మెషినరీని యూజ్ చేసుకుని ఓకే. సో ఎవ్రీ ప్రొడక్ట్ మీకు ఒక ప్రొడక్ట్ని తీసుకుని ఒక్కొక్క మెషిన్ మీద నేను ఎలా చేయాలో ఏంటో ప్రతి వీడియోలోని ఒక ప్రొడక్ట్ మీద మనం చూద్దామండి. సో ఈరోజు మనం చూసేసాం కదా, సో ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలి అంటే జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు డీటెయిల్స్, అప్డేషన్స్, నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఓకే. అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.